జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 300వ నామాన్ని చేరుకున్నాం. 300 శతాలు పూర్తయినాయి అండి ఈరోజుతోటి. అమ్మవారు మనతోటి నిరంతరంగా ప్రేమగా చేయించుకుండేటటువంటి ఈ వ్రతం 1000 రోజుల తపస్సు 300వ రోజు. ఈరోజు అమ్మవారి పేరు రుద్రరూపిణి. ఓం రుద్రరూపిణ్యై నమః. ఇది మంత్రరూపం. రౌద్రము అనేది కూడా నవరసాల్లో ఒకటి కదా. ఆ తత్వాన్ని ఆ రూపాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి అని కదా అర్థం. ఎవరి విషయంలో అంటే భగవంతుడికి ఎవరు శత్రువులో, భగవద్భక్తులకి ఎవరు శత్రువులో, వారి పట్ల తన రౌద్రాన్ని చూపించినటువంటి తల్లి అని అర్థం. మనకు అర్థమవుతూనే ఉంది. అంటే ఏంటి, ఎవరైతే ఇతరులని హింసించాలి, ఇతరులకి చెడు చేయాలి అని ఆలోచిస్తుంటారో వారిని తన రుద్రరూపంతో కష్టపెట్టినటువంటి తల్లి అని అర్థం. ఆహా, ఎంత చక్కటి నామం అండి ఈరోజు నామం. ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం, స్వభావం మనందరికీ నిత్య జీవితాల్లో ఉండే అనేక రకమైన శత్రువులందరినీ కూడా తొలగించాలి అమ్మా అని ప్రార్థిద్దాం. ఇప్పటికే ఎంతోమంది 1000 రోజుల తపస్సు ప్రారంభించాక జీవితంలో ఏనాడు పొందలేము అనుకునేటటువంటి అనేకమైనటువంటి విషయాలని, విజయాలని పొందుతున్నాము అని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇలాగే మనందరం మరింత శ్రద్ధగా, ఇప్పుడు కూడా కొత్త వాళ్ళతో అయినా సరే వాళ్ళు జాయిన్ అవుతాము అంటే కూడా దాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం. అమ్మవారి నామమే కదా అది, 1వ నామం 10వ రోజు పలికితే ఉంది, 10వ నామం 11వ రోజున పలికితే ఏంటి. కనుక తప్పనిసరిగా అమ్మవారి నామాన్ని అందరం కలిపి పలుకుదాం, పాల్గొందాం. ఇంకా ఈరోజు ప్రశ్న, రుద్రరూపిణి, మీరు అమ్మవారి యొక్క రుద్రరూపాలు ఎక్కడ దర్శించుకున్నారు? ఆలయాలలో, ఫోటోలలో అట్లా కాకుండా ఆలయాలలో. ఉదాహరణకి వరంగల్లో భద్రకాళి అమ్మవారు కావచ్చు, అలాగన్నమాట. భద్రకాళి, భద్రకాళి పేరు అలా ఉన్నా కూడా అమ్మవారు చాలా ప్రశాంతంగా చక్కగా పచ్చగానే ఉంటారు. అలాగే కనకదుర్గ అమ్మవారు కూడా అలాగా రౌద్రంగా ఉండేటటువంటి ఆలయాలు ఎక్కడ మీరు దర్శించుకున్నారు అంటే, మనం భద్రకాళి ఆలయంలాగా చెప్పుకున్నట్టుగా ఒకవేళ లేదు, ఎక్కడ సేవించుకోలేదు అంటే ఇలాంటివైనా ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గ, అలాగే మన ఈ భద్రకాళి, ఇలాగ కనీసం పేర్లలో రుద్రావతారాలు ఏవేవైతే ఉన్నాయో అవి మనం కామెంట్ బాక్స్లో తెలియజేసుకుందాం. 11 సార్లు నామాన్ని చెప్పుకుందాం. ఓం రుద్రరూపిణ్యై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ.